శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ గైడ్ రచన పరిమళ సోమేశ్వర్ గారు నీటుగా ముస్తాబై నగర యాత్రకు సిద్ధంగా నిల్చుంది ఇన్ఫర్మేషన్ ఆఫీస్ ముందు మనోరమ ఎర్రటి పాస్లిన్ క్లాత్ మీద తెల్లటి పూలున్న మినీ స్కర్టు ధరించిన ఎలిజా హ్యాండ్ బ్యాగ్ ఒప్పుకుంటూ ఆఫీస్లో నుండి బయటకు వచ్చింది ఆమెతో పాటుగా భాగ్యనగర సందర్శనార్థం వివిధ ప్రదేశాల నుండి వచ్చిన జనం కూడా దిక్కుగా నడిచారు ఎలిజా అందరికంటే ముందుగా బస్సు ఎక్కింది ముందు సీట్లో కూర్చొని తలను సీటు వీనుపు వీపు కాంచి బస్సులోకి ఎక్కుతున్న వ్యక్తుల్ని ఒక్కొక్కరినే పరిశీలనగా చూడసాగింది మొదట మెడలో కెమెరాని తగిలించుకున్న ఓ రోమన్ క్రాపు జల్సా రాయడెక్కాడు అతని వెనక భార్య బిడ్డలతో సహా బిలబిలమంటూ ఎక్కాడు ఒక కుటుంబయ్య వీళ్ల వెంట ఓ ఇరవై ఏళ్ల యువతి పాతికేళ్ల యువకుడు వచ్చారు వాళ్ళిద్దరూ హనీమూన్ కోసం బయలుదేరిన దంపతులని గైడ్ వృత్తిలో మూడేళ్లుగా ఉంటూ వచ్చిన ఎలీజా ఇట్టే గ్రహించింది తరువాత కద్దరు లాల్చి కద్దరు పంచాదరించిన ఒక పెద్ద మనిషి అతని అనుయాయుడుగా కనపడుతున్న మరో వ్యక్తి ఎక్కారు వాళ్ల వెనక బిత్తర చూపులు చూస్తూ కంగారుగా ఎక్కారు నీలి నీలి కావి పంచ చొక్కాలు తడుక్కున్న ఇద్దరు రైతు యువకులు తర్వాత టీవీగా నెమ్మదిగా ఎక్కారు పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన వ్యక్తులుగా కనబడుతున్న దంపతులిద్దరూ ఆఖరణ పాన్ నములుతూ ప్రవేశించాడు పొడుగాటి షేర్వాణిలో ఒక నలభై ఏళ్ల వ్యక్తి ఎవరి సీట్లలో వారు కూర్చున్నాక క్లుప్తంగా ఆనాడు వారు చూడబోయే ప్రదేశాలను గూర్చి వివరించింది ఎలీజా మనోరమ కదిలింది బయ్యారంగా మొదట నాంపల్లి మీదుగా పబ్లిక్ గార్డెన్స్ దగ్గరకు వచ్చి ఆగింది అందరూ ఒకరినొకరు తోసుకుంటూ దిగారు బస్సులో నుండి కుటుంబయ్య గారి పిల్లలు బిలబిలమంటూ పరిగెత్తారు గార్డెన్స్ లోపలికి అరుస్తూ అమ్మా నాన్నలు వారిస్తున్న వినకుండా కేకలు పెడుతూ మొక్క మొక్కని చేత్తో పట్టుకుంటూ పరుగులు తీయసాగారు రోమన్ క్రాప్ వాళ్ళ కెమెరాను సరిచూసుకుంటున్నాడు మంచి యాంగిల్స్ కోసం పాశ్చాత్య దంపతులు లో కంఠంలో కొంచెం మూతులు వంకరగా పెట్టి మాట్లాడుకుంటుంటే వారికి గజం దూరంలో నడుస్తూ వాళ్ల ప్రతి కదలికను దొంగచాటుగా పరీక్ష చేస్తూ ఆశ్చర్య అద్భుత రసాల్లో తేలి ఓలలాడుతున్నారు రైతు యువకులు కద్దరులాల్చి పెద్ద మనిషి మెత్తని పచ్చిక మీద కూర్చొని ఉపన్యామిస్ ఉపస్ ఉపన్యాసమిస్తుంటే తలూగిస్తూ వినయంగా వింటున్నాడు ఆయన అనుచరుడు షేర్వాణి ధరించిన పెద్ద మనిషి ప్యాకెట్ ట్రాన్సిస్టర్ని ఆన్ చేసి మెల్లగా నడుస్తూ తిరగసాగాడు ఎలీజా వాళ్లతో పాటు తిరగకుండా హెల్త్ మ్యూజియం ముందున్న పచ్చికలో కూర్చొని అరగంటలు అందరినీ తోట చూసి అక్కడికి రమ్మని చెప్పింది వృత్తిరీత్యా రోజు చూడటానికి అలవాటు పడిపోయిన ఆ గార్డెన్స్ ఆమెకు ఎలాంటి ప్రత్యేకమైన అందాన్ని ఆకర్షణని ఇవ్వలేకపోయాయి కాళ్ళు రెండు కొద్దిగా బారజాపి చేతులు వెనక నేల కానించి తల పైకెత్తి చూసింది ఎలీజా లేత నీలవర్ణపు ఆకాశంలో మెత్తగా కదులుతున్న తేలిమబ్బుల సోయగాలను తిలకిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది కొంతసేపు హఠాత్తుగా క్లిక్ అన్న శబ్దం వినిపించినట్లయి ఉలిక్కిపడింది ఎలీజా ఆమెకు పది గజాల దూరంలో రోమన్ క్రాఫు కెమెరాను మెడకు తగిలించుకున్నాడు థ్యాంక్ యూ మ్యామ్ అన్నాడు గారపట్టిన పళ్ళు బయటపడేట్టు నవ్వుతూ ఆమె నవ్వింది సున్నితంగా అందంగా అతను అటు తిరగగానే అది భంగింలో కూర్చొని తన శరీరాన్నంతటిని ఓమారు గర్వంగా చూసుకుంది లోతుగా కత్తిరించిన జాకెట్టులో నుండి నిండైన రొమ్ముల మధ్య గల సన్నని రేఖ స్పష్టంగా బయటికి కనబడుతోంది నగ్నంగా ఉన్న మోకాళ్ళు సూర్యరశ్మిలో నిగినిగా మెరిసిపోతున్నాయి తేనె వర్ణంలో ఉన్న ఉంగరాల జుట్టుకొసలు మృదువుగా మెడపక్క భాగాలను తాకుతూ గిలిగింతలు పెడుతున్నాయి నిండు యవ్వనంలో ఉన్న పొందికైన తన అవయవాలు అన్నింటినీ చూసుకుని గర్వంగా తృప్తిగా నవ్వుకుంది ఎలిజా ఆమె లేచింది రెండు చేతులు వెనక్కి కట్టుకుని అటు ఇటు పచాలు చేయసాగింది అలా నడుస్తూనే మాటిమాటికి తన శరీరాన్ని తానే పైనుండి కిందికి పరిశీలనగా చూసుకుంటూ రహస్యంగా తృప్తి పొందసాగింది కొంతసేపు అలా గడిచిన తరువాత ఒక్కొక్కరే రాసాగారు ఆమె వైపుకు వాళ్ళందరూ కూడా దూరాన్నిండి తన వంకే తదేకంగా చూస్తూ రావటం కనిపించింది ఆమెకు వాళ్ళందరినీ హెల్త్ మ్యూజియంలోకి తీసుకెళ్ళింది అందులోని గదులు చిన్నవిగా ఉండటం వల్ల వీళ్ళు కాక అప్పటికే ఇంకా చాలామంది జనం వచ్చి ఉండటం వల్ల కిటకిటలాడిపోతుంది మ్యూజియం జనం ఒకరినొకరు తూసుకు తోసుకుంటూ ఆరోగ్య సూత్రాలను బోధించే చిత్రాలను వాక్యాలను చూసుకుంటూ నడుస్తున్నారు ఆ సందట్లో ఒకరిద్దరూ తనని రాచుకుంటూ పోవటం రోమన్ క్రాఫ్ మోచెయ్యి తన కుడిరొమ్మును తాకటం ఇవేమీ గమనించినట్లే నటించింది ఎలీజా కుటుంబ నియంత్రణను ప్రచారం చేసే చిత్రం ముందు నిలబడిందామె ఆమె దగ్గరికి హనీమూన్ దంపతులు వచ్చారు అతను ఎలీజా దగ్గరగా నిలబడి ఎలాగైనా ఆమెతో మాట్లాడాలని ఏదో అర్థం లేని ప్రశ్న వేశాడు ఆమె సమాధానం చెప్పినా విడవకుండా అక్కడే నిలబడి సంభాషణని పొడిగించసాగాడు అతని అర్థాంగి తన భర్త ఒక ఆకర్షణీయమైన యువతితో అంత చనువుగా మాట్లాడటం భరించలేక తన అసూయను అయిష్టాన్ని భర్తకు చెప్పే చనువు సాహసం లేక అసహనంగా నిలబడింది వాళ్లకు కొంచెం దూరంలో చెప్పులు లేని ఆమె కాలి వేళ్లకు గల మట్టెలను తనకు దగ్గరగా నిలబడిన అతని ఎడిమి చేతి వేళ్లకు గల మూడు ఉంగరాలను మార్చి మార్చి చూస్తూ నిలబడింది ఎలీజా నీరు కావిదుస్తున్న రైతు యువకులు గాజు పెట్టెల్లో ఉంచిన మృత శిశువుల కళేబార కళేబరాలను నోళ్లు తెరుచుకొని చూడసాగారు ఏంది రోయ్ మడిసి పిల్లలు అందులోకి ఎట్టా దూరా రోయ్ అన్నాడొకతను ఆశ్చర్యంగా వెర్రికేక పెడుతూ ఆళ్ళు బతికున్నోళ్ళు కాదురా సచ్చినోళ్లను తీసుకొచ్చి ద్రావణంలో పెడతారట ఏందేంది అట్టాసెప్పు మన రాజగోపాలం గారి మూడో అబ్బాయి ఇక్కడే డాక్టర్ కోర్స్ చదువుతున్నాడు కదూ ఆడో పాలు సెప్పాళ్లే నాతో భలే భలే సిత్రంగా ఉందే ఇంకా టైం అయిపోయింది పదండి అంది ఎలీజా ఇంగ్లీష్లో అంతా ఆమెను అనుసరించారు అందరూ బస్సులోకి ఎక్కాక ఎలీజా రవీంద్ర భారతిని రేడియో స్టేషన్ని నుండే చూపించింది మనోరమ వేగం హెచ్చింది ఎక్కడా ఆగకుండా దూకుడుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి సాలార్జంగ్ మ్యూజియం ముందు ఆగింది మనోరమ అందరూ దిగే వరకు ఎలీజా సీట్లోనే కూర్చుంది ఆఖరున రైతు యువకులు ఓరకంట ఆమెను చూస్తూ దిగారు బస్సు దిగపోతూ ఒకతను ఒరై నర్సిగా అది ఆడదా మొగోడా అని అడిగాడు గట్టిగా గుసగుసలాడే కంఠస్వరంతో నర్సిగాడు కిసుక్కున నవ్వాడు ఎర్రినాయాలా ఆ మాత్రం తెలీదు సూత్ కనపట్టంలా ఆడదే ఆడదైతే మరి మొగాన బొట్టునేదేం చెవులకు కమ్మలు లేవేం జుట్టు క్రాఫ్ లాగుందేంటి వాళ్ళంతేలే అట్టనే ఉంటారు వాళ్ళు మనోళ్ళు కాదు భాష మాట్లాడే వాళ్ళంతా అట్లనే ఉంటారు భలే భలే ఆ రైతు యువకులిద్దరూ తనని ఉద్దేశించే మాట్లాడుకుంటున్నారని ఎలిజాకు తెలుసు ఆమెకు తెలుగు బాగానే మాట్లాడటం వచ్చు ఆమె పుట్టి పెరిగింది చిత్తూరులో కానీ బయటకు వస్తే ఎప్పుడు ఒక్క తెలుగు మాట కూడా ఉపయోగించదు ఆమె వేషం అది చూసి అంతా ఆమె ఆంగ్లో ఇండియన్ అని ఆమెకు తెలుగు రాదని అనుకుంటారు ఆ పల్లెటూరు యువకుల సంభాషణ విన్న ఎలిజా ముఖం కొద్దిగా చిన్నబోయింది ఆమె మనసు చివుక్కుమంది కానీ ఆమె అంతరాంతరాలలో దాగిన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చటుక్కున విరగబడి నవ్వింది ఎలిజా కూడా దిగి వాళ్ల వెంట నడిచింది ఒక్కొక్క గదిలో అమర్చి ఉన్న వస్తువులను చూస్తుంటే అందరికీ సంతోషంగా ఆశ్చర్యంగా ఉంది పిల్లల భాగంలో అమర్చబడిన బొమ్మలను వాటిని చూశాక కుటుంబయ్య గారి సంతానం ఒక్క ఆనందానికి పట్ట పగ్గాలు లేవు ఆ బొమ్మని ఈ బొమ్మని తాకటం చేతికి వీలుగా ఉన్న వస్తువులను పైకెత్తటం కూడా చేస్తుంటే తల్లి తలో రెండు అంటించింది దాంతో వాళ్ళు కీచు కీచుమంటూ ఏడుపు లంకించుకున్నారు పిల్లలు అలా అసభ్యంగా ఏడవటం అవమానకరమని భావించిన కుటుంబయ్య ఏడుపు మాంతారా లేదా అంటూ మరో రెండు అంటించాడు పుష్టికరమైన అవయవాలతో పరిపూర్ణ సౌందర్యంతో ఆకర్షణీయంగా ఉన్న పాలరాతి స్త్రీ ప్రతిమలను నోళ్లు తెరుచుకుని చూడసాగారు రైతు యువకులు ఒరే ఈ బొమ్మకు గుడ్డలు లేవు రో గుసొసమన్నాడో అదంతేరా మడుసులకు మల్లే అన్ని బొమ్మలు గుడ్డలు కట్టుకోవు నగ్నంగా ఉన్న గ్రీకు సుందరిని చూసి చటుక్కున కళ్ళు తిప్పేసుకుంది కుటుంబయ్య గారి భార్య హవ్వా అని బుగ్గలు నొక్కుంటూ ఆ గది దాటే వరకు ఆ బొమ్మనే వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళారు రైతు యువకులు ఆ మ్యూజియంలోకి వెళ్ళ పిల్లలని పెద్దలని ఆకర్షించింది గడియారంలో గంటలు కొట్టే మనిషి తలుపు తెరుచుకుని ఒకతను గబుక్కున బయటకు వచ్చి పన్నెండు గంటలు కొట్టి మళ్ళీ తుర్రున లోపలికి పోయి తలుపేసుకోగానే పిల్లలంతా చప్పట్లు కొట్టారు అరుస్తూ ఆహా అంటూ కుటుంబయ్య గారి భార్య ముక్కు మీద వేలేసుకుంది రైతు యువకులు అది భూలోకమన్న సంగతే మర్చిపోయారు కాసేపు ఏ మాయలమారి పాకీరో తమను విచిత్ర ప్రపంచంలోకి తీసుకువెళ్ళినట్లు అనుభూతి పొందారు కద్దరు లాల్చి పెద్ద మనిషి ఆ రకమైన గడియారం హైదరాబాద్లో తప్ప ఇండియాలోనే కాక ప్రపంచంలోని మరే ఇతర దేశంలోనూ లేదని సాధికారికంగా ప్రకటిస్తుంటే అతని అనుచరుడు అక్షరాల ఆయన అభిప్రాయాన్ని నమ్మటానికి ప్రయత్నించాడు ఆ తరువాత చార్మినార్ దగ్గరకు తీసుకువెళ్ళింది మనోరమ వాళ్ళందరినీ ఆ షేర్వాణి వాళ్ళ చార్మినార్ కింద నమాజ్ చేశాడు అతను నమాజ్ చేస్తున్నంతసేపు పాశ్చాత్య దంపతులు అతన్ని అతనిలాగే నమాజ్ చేస్తున్న మరికొందరిని వింతగా పరిశీలిస్తూ నిల్చున్నారు అప్పటికే మిగతా వాళ్లంతా చార్మినార్ ఎక్కటం మొదలుపెట్టారు నమాజ్ ముగిశాక పాశ్చాత్య దంపతులు అతనిని నమాజ్ గురించి ఏదో అడిగారు అతను సగం ఇంగ్లీషు సగం ఉర్దూ కలిసిన విచిత్రమైన భాషలో వాళ్లకు బోధపరచడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు అలా మాట్లాడుకుంటూ వాళ్ళ ముగ్గురు కూడా చార్మినార్ ఎక్కసాగారు చీకటిగా ఉన్న మెట్ల మీద కుటుంబయ్య గారి పిల్లవాడి కాలు జారింది అమ్మో అంటూ గావుకేక పెట్టి వాడు తల్లిని కౌగులించుకున్నాడు నాయన భద్రం ఒసే సీతాలు రాది జానకి సీనుగా వెంకన్న జాగ్రత్త చూసి నడవండి ఒసే అమ్మడు నువ్వు ఇలా రావే ఒరేయ్ చెవులని సన్నాసి నువ్వు నాన్నగారు చేయి పట్టుకోరా అమ్మా నాయన ఏడుకొండలవాడా అంటూ ఆపసోపాల పడుతూ ఎక్కింది ఒక్కొక్క మెట్టే ఆవిడ చివరికి ఎలాగైతేనేం అరగంటలో అంతా చార్మినార్ చివరి భాగం చేరుకున్నారు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తీక్షణంగా వెలిగిపోతున్నాడు అతని తీక్షణతకు ఆగలేక ఆకాశం రంగు వెలిసిపోయి వెలవెలపోతోంది ఖర్చీఫ్తో నుదుటి మీద బుగ్గల మీద సున్నితంగా అద్దుకుంది ఎలిజా లిప్స్టిక్ రాసిన పెదవులు ఎండి బిగుసుకుపోయాయి బుగ్గలకు రాసుకున్న రోజా రంగు చెమటలో తడిసి చెదిరిపోయింది చార్మినార్ అంచున నిలబడి క్రిందకు చూసింది చీమల బారుల్లా సాగిపోతున్న జన ప్రవాహాన్ని తదేకంగా చూస్తూ నిల్చున్న ఎలిజాలో ఏదో చిత్రమైన కదలిక బయలుదేరింది ఎప్పుడూ అలా అంత ఎత్తున నిల్చుంటే గబాల్న కిందికి దూకాలన్న ప్రబలమైన కోరిక కలుగుతూ ఉంటుంది ఆమెకు దూకాక ఆ పైన ఏమవుతుందో తన ఈ సుందర దేహాన్ని నుండి విడిపోయిన కాళ్ళు చేతులు వికృతంగా తెరిచిన నోరు గుడ్లేసుకున్న కళ్ళు చావు అంత వికారంగా భయంకరంగా ఉంటుందా అయినా మృత్యువుతో విచిత్రమైన ఆకర్షణ ఏదో ఉంది అదో గొప్ప టెంప్టేషన్ నవ్వుకుంది ఎలిజ పావు గంట గడిచాక ఆదరా బాద్రాగా అందరినీ క్రిందికి తరిమింది హడావిడిగా నెహ్రూ జూలాజికల్ పార్కు చేరుకుంది టూరిస్ట్ బస్సు అక్కడ చల్లని చెట్ల నీడల్లో కూర్చొని అందరూ తాము తెచ్చిన తినుబండారాలను బయటకు తీసి తినసాగారు కుటుంబయ్య గారి భార్య గుడ్డ సంచిలో నుండి సత్తు క్యారియర్ను బయటకు తీసింది ఒక్కొక్క గిన్నె తీసి అందులో నుండి పులిహోర గారెలు తీసి రెండు విస్తళ్ళల్లో వడ్డించింది పది నిమిషాల్లో ఒక్క మెతుకన్న మిగలకుండా ఊడ్చి పారేశారు పిల్లలందరూ తరువాత మరో చిన్న క్యారియర్లో తీసుకొచ్చిన నీళ్ల మజ్జిగను అందరికీ తలా కొంచెం ఇచ్చింది తల్లి రైతు యువకులు ఎవరూ లేని చోట కూర్చొని తాము తెచ్చుకున్న చెద్దన్నం మూటలు విప్పారు ఆవకాయలో అన్నాన్ని పెద్ద సైజు నిమ్మకాయంత ముద్దలు చేసి వాళ్ళిద్దరూ మింగుతుంటే అప్పుడే తిని అటు వచ్చిన కుటుంబయ్య గారి పిల్లలు వెంకన్న సీను నోరు నిలుచుకుంటూ చూస్తూ నిల్చున్నారు అబ్బా ఎర్రగా ఎంత బాగుందో ఆవకాయ అన్నం మనకు ముద్ద పెడితే బాగుండును అనుకున్నారు ఇద్దరు వెస్ట్రన్ కపుల్ లాల్చి పెద్ద మనిషి అతని అనుచరుడు రోమన్ క్రాఫు షేర్వాణివాలా ఎలిజా క్యాంటీన్కి వెళ్లారు తినటానికి హనీమూన్ దంపతులు ఇంటి దగ్గర నుండి తెచ్చిన బూందీ లడ్డూలు కారపూస తిన్నారు క్యాంటీన్ ముందరే ఉన్న చెట్ల దగ్గర కూర్చొని ఉపాహారం ముగించుకున్నాక ఎలీజా టాయి టాయిలెట్ రూమ్లోకి వెళ్ళి ముఖానికి పౌడర్ రాసుకుని బుగ్గలకి రోజా రంగు పులుముకుని పెదవులకి లిప్స్టిక్ పూసి తల ఓ మారు దువ్వుకుని ట్రిగా తయారై వచ్చింది చక్కగా అలంకరించుకుని నడిచొస్తున్న ఎలీజాను చూసి లడ్డు ఉండలు నోట్లో పెట్టుకుంటున్న హనీమూన్ యువకుడు తినటం కూడా మానేసి ఆమె వంకే కన్నార్పకొండ చూడటం మొదలుపెట్టాడు తన భర్త చూపులకు అంత బలంగా ఆకట్టుకున్న ఎలీజాను చూశాక ఆ యువతికింకా ఆ తినుబండారాలేవి గొంతు దిగలేదు రోషంతో అవమానంతో నిండిన కన్నీరు ఆమె గొంతులో గరగరమంది మండు టెండకు నల్లబారిన ఆమె చామను ఛాయ మరింత నల్లబడిపోయింది నిరాశతో దుఃఖాతిశయంతో మనుషుల మనోభావాలను అర్థం చేసుకోగల శక్తిని ఉగ్గుపాలతోనే అలవర్చుకున్న ఎలీజా అల్లంత దూరంలో ఉండగానే హనీమూన్ దంపతుల ముఖాలలో వ్యక్తమవుతున్న భావాల భాషను అర్థం చేసుకుని కూడా చేసుకోనట్టే వారి నసలు చూడనట్టే టీవీగా వాళ్ల ముందు నుండి నడిచి వెళ్ళింది ఒక పక్క టీవీ మరో వంక వయ్యారం పోటీ పడుతున్నట్లుగా నడుస్తున్న ఎలీజాకు ఒక జత కళ్ళు తనని గుచ్చిగుచ్చి చూస్తున్నట్లు మరో జత కళ్ళు తన వంక అసూయగా నిస్సహాయంగా విచారంగా చూస్తున్నట్లు తెలుసును ఎండకు తన ముఖాన్ని చూపటం ఇష్టం లేక నీడగా ఉన్న ప్రదేశాల్లోనే నడుస్తూ తిరగసాగింది ఎలీజా ఖడ్గమృగం నీటి గుర్రం మరికొన్ని విచిత్రమైన జంతువులను చూసొచ్చి చివరికి అక్వేరియంలోకి వచ్చారంతా ఆ అక్వేరియం చూస్తున్నంతసేపు కద్దరు లాల్చి పెద్ద మనిషి బాంబేలో ఉన్న నారా నారా ఎక్ అక్వేరియం ముందు ఇది దిష్టి తిప్పటానికి కూడా పనికిరాదని ఆ బాంబాయిలో ఉన్నంత పెద్ద అక్వేరియం ప్రపంచంలోనే చాలా అరుదని ధారాళంగా ఉపన్యాసం ఇస్తూనే ఉన్నాడు తన అనుచరుడికి రోమన్ క్రాపు హనీమూన్ యువకుడు తన వంక ఆశగా చూస్తూ గుటకలు మింగటం గమనించిన ఎలీజా గర్వంగా నవ్వుకుంది పడుతున్న తన యవ్వనాన్ని చూసి మురిసిపోయింది కొంతసేపు వాళ్ళిద్దరూ తన దగ్గరికి వచ్చి ఏవేవో ఉన్నట్లు అడగటం లోతుగా కత్తిరించిన తన జాకెట్ లోపలికి తన కళ్ళల్లోకి ఎర్రటి తన శరీర ఛాయలోకి మార్చి మార్చి చూడటం ఇవన్నీ గమనించి కూడా ఏం తెలియనట్లే వాళ్లతో అతి సహజంగా మాట్లాడింది రెండు గజాల దూరంలో కొండ చిలువ దగ్గర నిలబడి తన భర్త ఆ అమ్మాయికి దగ్గరగా నిలబడి కళ్లల్లో మెరుపులు పెదవుల్లో చిరునవ్వులు కురిపిస్తూ మాట్లాడుతుంటే చూస్తున్న ఆ యువతి ముఖంలోని ఎక్స్ప్రెషన్ చూసి ఎలిజాకి గుండెను తొలిచినట్లయింది ఆ యువతి హృదయంలో బగబగ మండుతున్న అగ్నిజ్వాలలు తన హృదయంలోకి ప్రవేశిస్తున్నట్లు అనిపించింది చటుకున సంభాషణ తుంచేసి టైం అయింది పదండి గోల్కొండ పోవాలి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె మనసంతా చెదిరిపోయింది ఆ యువతి కళ్ళే మాటిమాటికి ఆమెకు కనపడసాగాయి తను కూడా స్త్రీయే మరో స్త్రీ యొక్క అంతర్యాన్ని అర్థం చేసుకోవడం ఏమంత కష్టమైన పని కాదు తనకి స్త్రీతత్వంలోని ఆశలు నిరాశలు నిస్పృహ నిస్సహాయత అమాయకం అసూయ ఆరాటం అన్నీ ఒకచోట మూర్తి భవించినట్లున్నాయి ఆ యువతి కళ్ళు వివాహమైన కొద్ది సంవత్సరాల్లోనే పిల్లలు జబ్బులు దరిద్రం ఆకర్షణ నశించిపోయిన భార్య ఆంతర్యం చచ్చిపోయిన భర్త అన్నీ కలిసిన జీవితం నరక సదృశంగా ఉంటుందన్న నిజాన్ని మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ముగ్గురు అక్కయ్యల జీవితాలను నలుగురు అన్నయ్యల జీవితాలను క్షుణ్ణంగా చదివి తెలుసుకుందా యువతి అందుకే కనీసం వివాహ తొలి రోజుల్లో లభించిన మాధుర్యానైనా గుండెల్లో దాచుకుని ఆ అనుభవాల జ్ఞాపకాలతో శేష జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలని ఆమె ఆరాటపడుతోంది కానీ మగవాడి మనసు భ్రమరం లాంటిది అందమైన ఏ పువ్వు వైపుకో ఆకర్షి ఆకర్షింపబడటం దాని సహజ గుణం నీతి నియమాలు సంఘంలోని కట్టుబాట్లు పెద్దల ఆదేశాలు శరీరాన్ని కొంతవరకు కట్టివేయగలవేమో కానీ మనసుని శాసించి దానికి తగు శిక్షణ ఇచ్చే నీతి సూత్రాలేవి ఇంతవరకు పుట్టలేదు ఒకవేళ అలాంటివి ఏమైనా ఉన్నా అవి సామాన్య మానవుడి అవగాహన శక్తికి అతీతమైనవి ఎలిజా నిట్టూర్చింది మనోరమ బద్ధకంగా కదిలింది గోల్కొండ వైపుకు ముందు సీట్లో కూర్చున్న ఎలిజా తన కుడిపక్క సీట్లో కూర్చున్న హనీమూన్ దంపతుల మధ్య జరుగుతున్న సంభాషణని శ్రద్ధగా వినసాగింది బహుశా అంతకుముందే వాళ్ల సంభాషణ ప్రారంభమే ఉంటుంది అసలు మనం ఇక్కడికి ఎందుకు ఇద్దరం కలిసి సుందర ప్రదేశాలను చూస్తూ వాటిలోని సౌందర్యాలను తిలకిస్తూ ఒకరి ఆనందంలో మరొకరు పంచుకుంటూ ఈ మధుర క్షణాలని భావి జీవితంలో శాశ్వతం చేసుకోవాలనే కదా హనీమూన్ యొక్క ఉద్దేశం కానీ మీకు ఇప్పుడే నా మీద వెగటు పుట్టేసింది ఇక ముందు దుఃఖంతో ఆమెకు ఇంకా మాటలు పెగలేదు అయితే నువ్వనేది ఏమిటి ఇరవై నాలుగు గంటలు నియముఖమే చూస్తూ కూర్చోవాలా ఇంకో ఆడదాన్ని కన్నెత్తి చూడకూడదా పన్నెత్తి మాట్లాడకూడదా అదే నీ ఉద్దేశం తీవ్రంగా ఉంది అతని కంఠస్వరం ఎవరినీ కన్నెత్తి చూడకూడదని కాదు నేను అడిగేది ఒక్కసారి మీ మనసును తరిచి చూసుకోండి ప్రయాణమైన దగ్గర నుండి చూస్తున్నాను నా ఉనికిని కానీ అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని కాని ఏమన్నా ఉందా ఆలోచన మీకు చ ఏడుపు మహమా కాస్త పరాయి చోటుకు వెళ్ళినప్పుడైనా హాయిగా నవ్వటం చేతకాదు నా కర్మ కొద్దీ దొరికావు చటుక్కున ఆమె పక్క నుండి లేచి వెనక సీట్లో విసురుగా కూర్చున్నాడతను గోల్కొండ శిథిలాల ముందు ఆగింది మనోరమ ఆ శిథిలాల్లో ఇంకా మిగిలి ఉన్న సౌందర్య చిహ్నాలను కొన్ని సాంకేతిక విచిత్రాలను నవాబుల గోరీలను అన్నింటినీ చూశారు అశాశ్వతమైన జీవితాలకి క్షణికమైన భోగాలకు వైభవాలకు నిదర్శనంగా నిలిచిన ఆ శిథిలాలు ఆలోచన గల ప్రతి వ్యక్తిని తాత్కాలికమైన వేదాంత భావనలోకి దింపుతాయి ఆ శిథిలాల్లో తిరుగుతున్నంతసేపు ఎరిజా హృదయం శూన్యంగా ఉండిపోయింది ఒక గంటలో అన్నీ చూసి మళ్ళీ బస్సులోకి వచ్చారంతా మధ్యాహ్నం మూడు గంటలైంది అప్పటికి జనమంతా అలసిపోయారు బయలుదేరినప్పుడున్న ఉత్సాహం ఎవ్వరిలోనూ లేదు షేర్వాణి వాళ్ళ నిద్రమత్తుతో తూలుతున్నాడు లాల్చి పెద్ద మనిషి అప్పుడే గుర్రు పెడుతూ నిద్రపోసాగాడు చల్లగాలికి అతని అనుచరుడు కూడా తమ నాయకుడి మార్గాన్నే అవలంబించుకున్నట్లు కనబడుతున్నాడు రోమన్ క్రాపు నీరసంగా బయట చూస్తూ కూర్చున్నాడు కుటుంబయ్య గారు ఆయన భార్య నిర్లిప్తంగా ఉన్నారు పిల్లలు కొందరు తల్లి ఒడిలో కొందరు తండ్రి భుజం మీద కొందరు సీట్ల మీద కునికిపాట్లు పడుతున్నారు పాశ్చాత్య దంపతులకు ఓ పక్క కళ్ళ మీద నిద్ర జోగుతూ వస్తున్న సభ్యత కోసం టీవీగా కూర్చొని మధ్య మధ్యనే తమ అధీనంలో లేకుండా పడుతున్న ఆవళింతలను రుమాళ్ల వెనక దాచేస్తూ అవస్థపడుతున్నారు హనీమూన్ దంపతులు ముఖాలు ముటముటలాడిస్తూ కూర్చున్నారు ఎలిజా మెదడు ఆలోచన శూన్యంగా ఉంది తరువాత అలవాటు ప్రకారం మనోరమ ట్యాంక్ బండ్ మీదుగా సికింద్రాబాద్ వెళ్ళి అందులోని పెద్ద బజార్లన్నీ చూసి చూపింది ప్రయాణికులకు కానీ పూర్తిగా వాటిని చూసిన వాళ్ళెవ్వరూ లేరు కొందరు అనాసక్తిగా కొందరు బద్ధకంగా కొందరు నిద్రమత్తులో చూశారు చివరికి సాయంత్రం ఐదు గంటలు అయ్యేసరికి తిరిగి ఇన్ఫర్మేషన్ ఆఫీస్ చేరుకుంది మనోరమ ఎలీజా లోపలికి వెళ్ళి అధికారులకోసారి కనిపించి ఆనాడు తనతో కలిసి ప్రయాణం చేసిన వారందరికీ చిరునవ్వుతో వీడ్కోలు చెప్పింది తరువాత రిక్షా మాట్లాడుకుని ఇంటివైపుకు వెళ్ళింది రిక్షాలో కూర్చున్న ఎలిజాలో ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు లేవు ఆఖరికి ఉదయం నుండి ఆమెలో ఉంటూ వస్తున్న తన సౌందర్యాన్ని కూర్చున్న కాన్షియస్ కూడా లేదు అందుకే ఆమె ఈ సమయంలో ఉదయం కన్నా అందహీనంగా ఆకర్షణ రహితంగా ఉంది ఆమె పెదవులకి బుగ్గలకి రాసుకున్న రంగులు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చెయ్యకపోగా అతికించినట్లు కనబడుతున్నాయి ఆమె కళ్ళల్లో మెరుపు తీగలకి బదులుగా నీలి నీడలు కదలాడుతున్నాయి ఇంటి ముందు రిక్షా దిగి రిక్షావడికి డబ్బులిచ్చి లోపలికి నడిచింది ఆమె ఉంటున్న అద్ద ఇంటికి రెండే రెండు గదులు ఒక వంటగది ఉన్నాయి ముందు గది డ్రాయింగ్ రూమ్ గాను వెనక గది వంటగది దాని కానుకొని ఉన్న గది బెడ్రూమ్ గాను ఉపయోగపడుతున్నాయి ఎలీజా డ్రాయింగ్ రూమ్లో నుండి నడిచింది అక్కడి నుండి బెడ్రూమ్కి దారి తీసే ద్వారం ఉంది వంట ఇంట్లోకి పోవాలంటే బెడ్రూమ్లో నుండే వెళ్ళాలి గది గుమ్మం దగ్గర ఆగిపోయింది ఎలీజా ఓరగా వేసి ఉన్న తలుపులని అనాలోచితంగా నెట్టింది కొద్దిగా సగం తెరుచుకున్న తలుపులు తనకు చూపించిన దృశ్యాన్ని తిలకిస్తూనే స్థాణువులా నిల్చుండిపోయింది కానీ ఆ దృశ్యానికి కారకులైన వ్యక్తులు ఆమె రాకను గమనించే స్థితిలో లేరు బ్రాందీ వాసనలతో గుప్పుమంటు నా గదిలో మంచం మీద మత్తుగా పడుకుని ఉంది ఒక సుందరి ఇంచుమించు నగ్నంగా ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆమె పెదవుల లిప్స్టిక్ని రుచి చూస్తున్నాడు థామస్ ఎలిజాబర్త డార్లింగ్ నువ్వెంత అందంగా ఉన్నావు థామస్ అంటున్నాడు మీ ఎలిజా కంటే అందంగా ఉన్నానా గాజులు పగిలినట్లు గలగలమంటూ నవ్వింది మేరీ నో స్వీట్ ఆ పాపిస్ట్ ఎలిజా మాట నా ముందెత్తకు రాచిప్ప మొహం అదీను నీ ముందు అదెక్కడా అంటూ ఆమెను మరింత దగ్గరగా లాక్కున్నాడు థామస్ అబ్బా ఉండుడాలి ఏం టమోటుతనం అంటూ సన్నగా రాగాలు తీస్తూ అతని మీదికి వాలిపోయిందా సుందరి చటుక్కున తలతిప్పేసుకుంది ఎలీజా గుమ్మాన్ని పట్టుకున్న ఆమె చేతివేళ్లు పట్టుతప్పాయి ఆమె కళ్ళు చూసే శక్తిని చెవులు వినే శక్తిని కోల్పోతున్నాయి తూలుతూ పక్కకు జరిగి గోడకు చేరగిలబడి నిల్చుంది ఎలీజా ఆమె కళ్ళల్లో కమ్ముకుంటున్న కన్నీరు పరిసరాలను అదృశ్యం చేసేస్తోంది ఆ కన్నీరు ఆమె బుగ్గల మీదుగా జారి వాటి మీద ఉన్న అందమైన రంగును కరిగించి ఆమె గుండెలోకి దిగి అందులో రగులుతున్న జ్వాలలను చల్లార్చడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తోంది ఏడుస్తున్నందువల్ల విచ్చుకున్న ఆమె పెదవుల మీద లిప్స్టిక్ పగుళ్లు కారి వికృతంగా తయారైంది కానీ కరిగిపోతున్న తన సౌందర్య చిహ్నాల మీద ధ్యాసే లేదు ఎలిజాకి ఆమె ఇప్పుడు స్త్రీ సమస్త నారీ ప్రపంచంలోని ఆశలు నిరాశలు నిస్పృహ నిస్సహాయత అసూయ ఆరాటం తన గుండెలో దాచుకున్న స్త్రీ ఎలీజా ఆ క్షణంలో తన జీవిత గమ్యమేమిటో తన ఏమిటో తనకే తెలియని అయోమయ స్థితిలో నిల్చుండిపోయింది ఎలీజా గైడ్ కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం